కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకోవాలని, వారి కష్టానికి తగిన విధంగా ప్రభుత్వం న్యాయం చేయాలని కోరుతూ తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గ జనసేన నాయకుడు పాటంశెట్టి సూర్యచంద్ర అన్నారు. మంగళవారం గోకవరం మండలంలో వర్షాల కారణంగా నష్టపోయిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు నష్టం అంచనాలు వేసి రైతులకు న్యాయం చేయాలని సూర్యచంద్ర కోరారు. గంగపాలెం, రంపయార్రపాలెం, గోకవరం గ్రామాల్లో పంటలను పరిశీలించి వివరాలు సేకరించారు. స్థానిక తహసీల్దార్ని కలిసి వినతి పత్రం అందజేశారు. మించిమించిలో 12,000 అయిందండి ఎకరానికి గంటకి. 20,000 చేయమని చెప్పాము. కొంచెం చేయండి సార్. ఆల్రెడీ ఫస్ట్ పెడితే చాలా ఘోరంగా ఉంది. కొంచెం అది న్యాయం జరిగేలా చేయండి సార్. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు తిరుమల పనులు వేస్తారు. తంతికొండలో అక్కడ చెరువు గట్టు ఉందండి. అమ్మవారి గుడి దగ్గర ఏదో షాపింగ్ కాంప్లెక్స్ కడతారు. ఆ షాపింగ్ కాంప్లెక్స్ కట్టే వాళ్ళు ఏంటంటే అక్కడ దగ్గర 30-40 సంవత్సరాల నుంచి ఉన్న పాక ఖాళీ చేయించేసి ఇలా గట్టి ప్రయత్నం చేశారు. మనం చిట్టది కొట్టడం, బడ్డి కొట్లు అవి తీసి చంద్రబాబు చేశారు. చంద్రబాబు చేసేస్తే సెక్రటరీ గారు ఏదో అదే తీసారని చెప్పారు. అయితే ఏంటంటే మేము ఏం చేసామంటే వాళ్ళ దగ్గర ఉన్న పన్ను రాజులు ఎన్ని కొంతమందికి ఏమి ఇప్పుడు టాయిలెట్ లేవు, ఫ్రెష్ గా కావాలి. ఫ్రెష్ గా కాబట్టి ఇంజనీర్ చేసుకుంటే మనం వెరిఫై చేసి అదే సర్వే చేసి ఇంటికి కావాలంటే ఇప్పుడు కూడా మనం. నా పేరు పాటంశెట్టి సూర్యచంద్ర, జగ్గంపేట నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జిని. గత 3 నెలల నుంచి కురుస్తున్నటువంటి వరుస తుఫాన్లు, వర్షాల వల్ల మరి వ్యవసాయం అంతా కూడా పూర్తి పాడై, రైతాంగం పూర్తిగా అప్పులు పాలై, రైతులు ఎంతో తీవ్ర కష్టాల్లో ఉండడం జరుగుతూ ఉంది. మరి మొన్న వచ్చినటువంటి ఆఖరిని వచ్చినటువంటి తుఫాను కూడా అక్కడక్కడ కొద్ది కొద్దిగా పండిన పంటల్ని మొత్తం నేలమట్టం చేసి రైతుల్ని పూర్తిగా నష్టపరిచిన పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఈరోజు గోకవరం మండలంలో ఉన్నటువంటి అనేక గ్రామాలు మరి చూసి, రైతుల యొక్క నష్టపోయిన పంటలన్నీ చూసి రైతులతో మాట్లాడి వారికి ధైర్యం చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు గౌరవ ఎంఆర్ఓ గారిని, ఎంపీడీఓ గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. జనసేన పార్టీ తరఫున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో ఈ పంట నష్టపోయిన రైతుల్ని పరామర్శించి, పంటలను పరిశీలించి, రైతులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇచ్చే విధంగా జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగానే జగ్గంపేట నియోజకవర్గంలో అనేక గ్రామాలు తిరిగి మరి నష్టపోయిన రైతులతో మాట్లాడి పొలాలు చూడడం జరుగుతూ ఉంది.